Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీపై జుట్టు పీక్కుంటున్నారా? ఇదిగో ఆన్సర్ దొరికింది. రాజ్యసభకు నామినేట్ అయిన విజేంద్ర ప్రసాద్ పూనుకుని అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీని ఆర్గనైజ్ చేశాడనేది నిజం. రామోజీకి గాని ఇతరులకు గాని సంబంధం లేదు. అందుకే తను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి అమిత్ షాతో కలవలేదు. నోవాటల్ హోటల్లో కలిసి భోజనం చేశాడు. మంచి ప్రయారిటీ ఇచ్చినట్లే. అయితే ఎందుకు వదిలేయండి. ఆర్ఆర్ఆర్ సినిమాలో బాగా నటించావు బ్రదర్ అని అభినందించాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు. మరీ ప్రత్యేకించి పిలిచి భోజనం పెట్టాల్సిన పని లేదు. అదే నిజమైతే రామ్ చరణ్ కూడా పిలిచేవాడు కదా. పైగా అమిత్ షా కలిస్తే తప్పకుండా ఇంకేదో కారణాలు ఉంటాయి. ఏమిటవి? రాజకీయ పండితులకే అంతుపట్టడం లేదు. ప్రాబబిలిటీస్ కనుక ఒకసారి ఆలోచిస్తే అమిత్ షా ఎంతగా బద్దలు కట్టినా సరే ప్రస్తుతం ఎన్టీఆర్ బీజేపీకి ఏమీ ఉపయోగపడే సీన్ కనిపించడం లేదు. తెలంగాణ కాదు, ఇప్పటికైతే జూనియర్ ఎన్టీఆర్ కార్యక్షేత్రం తప్పకుండా ఏపీనే. మరి ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి ఏం ఉపయోగపడగలడు? కమల్ హాసన్ అడ్డగోలుగా రాజకీయాల్లో బోల్తా కొట్టి అన్ని సాధించుకుని బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్నాడు. రజనీకాంత్ అయితే రాజకీయాలు అనే పదం వినడానికి కూడా ఇష్టపడడం లేదు. తను కూడా ఏవో సినిమాలు తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చేదు అనుభవాలతో తిరిగి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమా నటుల్ని రాజకీయాల్లో ఆదరించే సీన్ లేదు. ప్రజలు సినిమాలకు రాజకీయాలకు నడుమ స్పష్టమైన విభజన రేఖ గీస్తున్నారు. మరి ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ మంచి ఊపులో ఉంది. ఈ స్థితిలో సినిమా కెరీర్ ఫణంగా పెట్టి రాజకీయాల్లోకి వస్తాడా? అలా రావాలంటే వందల కోట్లను వదిలేసి తెగించి రావాలి. పోనీ అలా వచ్చినా సరే సినిమా హీరోల రాజకీయాలు క్లిక్ అవడం లేదు కదా. పోనీ జూనియర్ క్లిక్ అవుతాడని అనుకుందాం. కానీ తన వయసు ఇంకా 40 ఏళ్లే. రాజకీయాల్లో రాటి తీరంత మానసిక పరిపక్వత ముదురుతనం వచ్చాయా? బీజేపీలో చేరలేడు. చేరినా దాన్ని పట్టుకుని సీఎం కుర్చీ ఆశించడం అంటే వర్తమాన స్థితిగతుల్లో కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదడమే. పోని సొంత పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుందామా అంటే ఏపీలో పొలిటికల్ వాక్యం ఉందా? ఉంది. కానీ ఎవరికి? ఇప్పటికైతే రెడ్డి వర్సెస్ కమ్మ రాజకీయం జోరుగా సాగుతోంది. చంద్రబాబు లోకేష్ ఏదో కింద మీద పడుతున్నారు. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం కమ్మ ప్రతిఘటన పోరును డైల్యూట్ చేసినట్టే అవుతుంది. కాపు ఫ్యాక్టరీను పవన్ కళ్యాణ్ సరిగ్గా వాడుకోలేకపోవడం వేరే సంగతి. ఒకప్పుడు వల్లభనేని వంశీ కొడాలని జూనియర్ ఎన్టీఆర్ కు జాన్ జిగ్రీలు. ఇప్పుడు వాళ్లు తన వెంట రారు. మరి ఏపీలో సొంత పార్టీతో వెళితే తన వెంట నడిచేదెవరు? పోనీ బీజేపీ గనక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కూటమి తరపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ను అమిత్ షా ఆహ్వానించాడు అనుకుందాం. దాంతో జూనియర్కు ఫాయిదా ఏమిటి? సీఎం కుర్చీకి లబ్ధిదారులు అయితే చంద్రబాబు లేదంటే లోకేష్. బాలకృష్ణ కూడా తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ పొడసహించడు. వాడుకుని వదిలేయడంలో ఇండియాలో 1 క్యారెక్టర్ చంద్రబాబు. అది జూనియర్ ఎన్టీఆర్కు కూడా తెలుసు. అందుకే చాలా దూరంగా ఉంటున్నాడు. చివరకు హరికృష్ణ కుమార్తె సుహాసిని ఏదో ఎన్నికలో నిలబెట్టినా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం మాత్రం చేయలేదు. తెలంగాణలో కమ్మ సెటిలర్లను దువ్వడానికి, బీజేపీ పట్ల సానుకూలత పెంచడానికి జూనియర్ ఎన్టీఆర్తో సాన్నిహిత్యాన్ని అమిత్ షా ప్రదర్శిస్తున్నాడని అనుకుందాం. కానీ ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏముంది? మరీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే తప్ప. అయినా సరే జూనియర్ బీజేపీకి ప్రచారం చేస్తాడని ఊహించలేం. చివరగా ఇదే విజేంద్ర ప్రసాద్ ద్వారా ఆర్ఎస్ఎస్ మీద సినిమా ఏదో తీయబోతున్నారు. దానికోసం జూనియర్తో భేటీ ఏర్పాటు చేశారని మరో ప్రచారం. ఆర్ఎస్ఎస్ మీద సినిమా విజేంద్ర ప్రసాద్ తీసినా సరే బీజేపీ అధికారికంగా నిర్మించదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని అనుకునే పక్షంలో దానికి అమిత్ షా మధ్యవర్తిత్వం అక్కరలేదు. సో ఈ భేటీ ఎందుకో ప్రస్తుతానికి ఓ రహస్యమే.